హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. నేను మీ లక్ష్మిని. సో ఈరోజు ఏదో చెప్పాలని ఒక వీడియో అయితే స్టార్ట్ చేశాను, ఏదో అని కాదమ్మా. సో నీట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సరే రిజల్ట్ వచ్చాయి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి కదా. సో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్, డాక్యుమెంట్స్కి ఆల్రెడీ నేను ఏ డాక్యుమెంట్స్ కావాలన్న వీడియో అయితే, సో నా ఏదైతే మీరు నా ఛానల్ ఉందో ఆ ఛానల్లో మీరు చెక్ చేసుకుంటే డాక్యుమెంట్స్ వీడియో అనేది అయితే దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మీకు చెప్పబోయేది కౌన్సిలింగ్. డాక్యుమెంట్స్ తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేది కౌన్సిలింగే కదా. సో రిజల్ట్, రిజల్ట్ తర్వాత మీరు నెక్స్ట్ చూసేది ఏంటి? డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ తర్వాత ఏంటి? కౌన్సిలింగ్ ప్రాసెస్. సో డాక్యుమెంట్స్ మాత్రం ఇప్పుడే ఎందుకులే, ఇప్పుడు అవసరం లేదు అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోవద్దు. డాక్యుమెంట్స్ అన్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ రిజల్ట్ అనేది, ఐ మీన్ ఒక కీ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వచ్చింటది మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే నేను కౌన్సిలింగ్ గురించి. సో కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఎలా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నది నేను ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో మన ఆంధ్ర వాళ్ళ కోసం ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్తున్నాను, తెలంగాణకి సెపరేట్ గా అయితే అది వీడియో అనేది నేను చెప్తాను. ఇప్పుడైతే ఏపీ చూద్దాము రండి. సో ఫస్ట్ మనకి ఏపీ కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుంది నాన్న? వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఆల్రెడీ ఇది వన్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్. మరి మనము అంటే మీకు వెబ్సైట్ వేరుగా ఉంటుందమ్మా. వెబ్సైట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇదిగోండి వెబ్సైట్ ఇక్కడ ఇచ్చాను నేను. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అంటే మీకు ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో, రిజల్ట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి కానీ మీరు వెబ్సైట్లు అయితే విజిట్ చేయండి. ఏది? ఏపీ వాళ్ళైతే. అర్థమవుతుందా? ఏపీ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళైనా, ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఏపీలో చదవాలనుకున్న వాళ్ళైనా, లేదు ఏపీ వాళ్ళైనా, సో వాళ్ళు ఈ వెబ్సైట్ ని మీరైతే విజిట్ చేయండి. ఆ వెబ్సైట్ లో మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి, ఆ నోటిఫికేషన్స్ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా కోటా కింద కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరిగిన తర్వాతే మనకి స్టేట్ జరుగుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా జరుగుతుంది, ఆల్ ఇండియా కోటా జరిగిన తర్వాతే మనకి స్టేట్ కోటా అనేది రన్ అవుతుంది. సో ఆల్ ఇండియా కోటా కూడా మీకు ఎలా చేసుకోవాలనేది కూడా అది కూడా చెప్తాను. ఫస్ట్ మీకు స్టేట్ చూడండి. సో స్టేట్ లెవెల్ లో మీరు ఎలా అప్లై చేసుకోవచ్చు, అర్థమవుతుందా? సో స్టేట్ అది ఈ కౌన్సిలింగ్ కూడా ఎవరికి అంటే కన్వీనర్ కోటాలో, అర్థమవుతుందమ్మా, కన్వీనర్ కోటాలో. నెక్స్ట్ ఏ గ్రూప్ వాళ్ళకి అంటే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ వాళ్ళకి చెప్తుంది నేను. అర్థమవుతుంది అనుకుంటున్నా. సో వీళ్ళకి ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఎప్పుడైతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది అంటే రిలీజ్ అవుతుందో, అర్థమవుతుందమ్మా, నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందో. సో రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ మీకు ఏం చేయాలి మీరు అంటే, రిలీజ్ చేసిన తర్వాత మీకు 2-3 డేస్ కానీ 4 డేస్ కానీ అవి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయమ్మా. ఒకసారి మీరు, అందుకే నేను చెప్తుంది, వెబ్సైట్ లో మీరు విజిట్ చేస్తూ ఉండండి. తర్వాత ఏం చేయాలి అంటే, సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఫస్ట్ వన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 1 గంటకే లేకపోతే 2 అవర్స్కే లేకపోతే ఆ డేలో నెక్స్ట్ 2 డే అంటే మీరు ఇమ్మీడియట్ గా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా. ఏదైనా కానీ వెబ్సైట్ అనేది రిలీజ్ అయిన వెంటనే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే సిస్టమ్ ఒక్కోసారి మీకు సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంట్లో అన్ని అప్లోడ్ చేసి ఉండరు, కొన్ని ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి. సో వెయిట్ చేయండి, 1 డే ఆర్ 2 డేస్ వెయిట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో లేదు మీకు పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే మీరు అప్లై చేసుకోండి, కానీ ఇమ్మీడియట్ గా అయితే చేసుకోవద్దు. అట్లీస్ట్ 1 డే అన్నా వెయిట్ చేయండి, 1 డే అయినా వెయిట్ చేయండి, ఏం ఇబ్బంది ఏం లేదు. మీకు 10 ఆర్ 15 డేస్ టైం ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలి. సో అక్కడ మీకు ఇచ్చిన డేటా మొత్తం మీరు ఫిల్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీకు డేటా, మీ పేరు, మొబైల్ నెంబర్ ఇవన్నీ అడుగుతారమ్మా. సో అవన్నీ మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత
నెక్స్ట్ అది ఓకే అయిన తర్వాత, సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత అర్థమవుతుందా, అంటే ఇమ్మీడియట్ గా అయినా చేసుకోవచ్చు లేదా నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు, టెన్షన్ అయితే పడద్దు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్లింగ్, అర్థమవుతుందా, అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు, టెన్షన్ అయితే పడద్దమ్మా. ఒక్కోసారి స్లో అవుతుంటది మీకు, అందుకే చెప్తుంది 1 డే లో మీకు లేదా 2 డేస్ అనేది వెయిట్ చేయండి అని చెప్పేది దానికోసమే. సో ఒక్కోసారి సిస్టమ్ అమ్మాయికు స్లో అవుతూ ఉంటుంది, సిగ్నల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదా అప్డేట్ అవ్వకపోయిండొచ్చు, సో వెయిట్ చేయండి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సక్సెస్ అయింది, మీకు టైం ఉంది, కరెక్ట్ గా ఉంది అనుకుంటే మీరు ఇమీడియట్ గా అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అర్థమవుతుందా, టెన్షన్ అయితే పడద్దు, దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత ఏం చేయాలి మీరు, అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు సక్సెస్ అయితే నెంబర్ అయితే వస్తుందమ్మా. ఓకే, సో తర్వాత ఏం చేయాలి, అప్లోడ్ డాక్యుమెంట్స్. మీకు నేను ఆ డాక్యుమెంట్స్ వీడియో అని చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు PDF ఫైల్లో పెట్టేసుకుని ఉంటే అవి ఈజీగా ఉంటుంది మీరు ఇక్కడ ఇమ్మీడియట్ గా అప్లోడ్ చేయడం కోసం. అర్థమవుతుందా, సో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ మీరు మీ బుక్ లో ఎక్కడొచ్చాడో రాసైతే పెట్టుకోండి. అర్థమవుతుంది అనుకుంటున్నా, ఎందుకు అంటే పాస్వర్డ్ కూడా వస్తుందమ్మా, పాస్వర్డ్ ప్లస్ నెంబరు మీరు రాసి పెట్టుకోండి, తర్వాత మీరు ఎప్పుడైనా మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత సక్సెస్ అయిపోయిన తర్వాత, సో రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్, సో మీరు ఫీజ్ అయితే పే చేయాల్సి వస్తుంది. అది మీరు స్టూడెంట్, ఒకవేళ మీరు అప్లై చేస్తున్నారు అనుకుంటే మీ పేరెంట్స్ ని అడిగి మీరు అక్కడ పే చేయండి, డ్రాఫ్ట్ ఫామ్ లో మీరు పే చేయాల్సి ఉంటుంది లేదా ఫోన్ పే ద్వారాను. సో అక్కడ మిమ్మల్ని అడుగుతారు రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఎంత ఉంటుంది ఏంటనేది, మీకు ఆ ఫీ పేమెంట్ అనేది మీరు చేయొచ్చు. సో చేసిన తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత ఇదంతా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఇవన్నీ కూడా ఇవి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే యూనివర్సిటీలో అప్లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు రిలీజ్ ద మెరిట్ లిస్ట్, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడు, మీ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత, సో మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన తర్వాత మీరు డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి నాన్న, మీకు ప్రతిదీ కూడా మీ ఫోన్ నెంబర్, మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ కి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ప్లస్ దాంతో పాటు నెక్స్ట్ మీరు ఆల్రెడీ మెయిల్ అడ్రస్ పెట్టుంటారు, ఈమెయిల్ కి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ తర్వాత డౌన్లోడ్ ద ప్రొవిజనల్. ఓకే ఓకే అయిపోయిన తర్వాత మీకు మీరేం చేయాలంటే ఇవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రొవిజనల్ డాక్యుమెంట్స్ ని, వెరిఫికేషన్ ఫామ్ ని. ఏం చేసుకోవాలంటే మీరు అంతా ఓకే అయిపోయిన తర్వాత మీరు ఆ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఏవైనా కానీ తీసుకునేవన్నీ కూడా ఒక 2-3 కాపీస్ మీ దగ్గర ఉంచుకోండి. అర్థమవుతుంది అనుకుంటా, స్క్రీన్ షాట్ అయితే తీసుకోవద్దు, మీరు 2-3 ఫామ్ లో మీరు జిరాక్స్ తీసి పెట్టుకొని ఉండండి, ఎందుకు అంటే అది సెక్యూర్ గా ఉంటుందమ్మా. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా 3 కాపీస్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ వన్ తర్వాత ఏం చేయాలి, ఓకే అయిపోయింది. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు 2-3 డేస్ కానీ 4 డేస్ కానీ నెక్స్ట్ మీకు ఏం స్టార్ట్ అవుతాయంటే ఇక కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా మీరు ఫిల్ చేయడం, ఇదంతా ఫిల్ చేశారు, వాళ్ళు వెరిఫై చేశారు, వెరిఫై చేసిన తర్వాత మీకు జరుగుతున్న ప్రాసెస్ ఇది. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రౌండ్ వన్, రౌండ్ టూ, మోపప్ రౌండ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నాన్న. ఫస్ట్ వన్ వచ్చేసరికి రౌండ్ వన్. సో రౌండ్ వన్ లో సో వెబ్ కో ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్ లో వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మీకు రిజల్ట్ అనేది వస్తుంది, అంటే మీకు ఏమేమి కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు టోటల్ గా ఇక్కడ ఉంటాయి. ఆ కాలేజెస్ ఉన్నప్పుడు మీరు చెక్ చేసుకోండి, అంటే అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్ చేసుకొని ఉంటారు. సో అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ కాలేజెస్, ఏ కాలేజ్ అనేది మీకు ఇక్కడ ఒకవేళ ఆ కాలేజ్ మీకు అలాట్ అయి ఉంటుంది, అర్థమవుతుంది అనుకుంటున్నా,
సో ఆ కాలేజ్ అని అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత మీకు లిస్టులు అనేవి ఉంటాయినా మీకు ఏ కాలేజెస్ అనేవి, సో అక్కడ మీరు పెట్టేసుకొని ఉంటారు. పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి మీకు కాలేజ్ అనేది అలాట్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఒకవేళ మీకు ఆ కాలేజ్ గానే ఇంట్రెస్ట్ ఉంటే, అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు రిజల్ట్ 1 వచ్చిన తర్వాత అంటే మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు కదా ఏ కాలేజెస్ అని, పెట్టుకున్న తర్వాత మీకు ఏమైంది కాలేజ్ అనేది ఏ, ఒకవేళ మీకు అంటే మీ మార్క్స్ కి మీ కాలేజ్ అనేది ఇక్కడ ఓకే అయింది, ఓకే అయిన తర్వాత మీ కాలేజ్ నేమ్ ఇచ్చారు, కాలేజ్ నేమ్ ఇస్తే మీకు ఓకే అయితే, మీకు ఓకే అయితే చూడండి ఇక్కడ వినండి, మీకు ఓకే అయితే మీరు కాలేజ్ కి వెళ్ళాలి. అంటే మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అట్లా అప్లై చేయాలి, ప్లస్ ఇక్కడ ఫీజ్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది 10,600 మేబీ ఎక్కువైనా అడగొచ్చు, ఇట్స్ అ డిపెండ్ ఆన్ కండిషన్ ఆ టైంలో మీకు ఎంత అనేది కూడా మీకు చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మీకు కాలేజ్ అనేది ఇక మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి మీరు కాలేజ్ దగ్గరికి వెళ్లే ముందు మీకు ఆ కాలేజ్ గురించి వెరిఫై చేసుకోండి ఫస్ట్. కాలేజ్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ అయితే, అర్థమవుతుందా, మీకు ఇంట్రెస్ట్ అయితే మీ సర్టిఫికెట్స్ మీరు అన్ని కూడా డాక్యుమెంట్స్ అక్కడ ఇవ్వచ్చు. ఒక్కసారి మీకు ఒకవేళ మీరు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఆ కాలేజ్ నచ్చలేదు అంటే ఆ సర్టిఫికెట్స్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని సో మీరు ఏవైనా కానీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లి అక్కడ అప్లై చేసే ముందే మీరు ఫస్ట్ డెసిషన్ అనేది ప్రాపర్ డెసిషన్ తీసుకొని మీరు ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ అయితే ప్రాబ్లం లేదమ్మా, ఇంట్రెస్ట్ అయితే ప్రాబ్లమే లేదు, హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే, ఆ కాలేజ్ నచ్చలేదు, ఇంట్రెస్ట్ లేకపోతే మీరు రౌండ్ 2 ఉంది, అర్థమవుతుందా, రౌండ్ 2కే అప్లై చేసుకోండి. సో ఇంట్రెస్ట్ కానీ లేకపోతే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇట్స్ నాట్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ కమ్ ఎగ్జిట్. సో ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మీరు రౌండ్ 2లో అప్గ్రేడ్ చేసుకుని ఉంటారు. సో రౌండ్ 2లో మీరు అప్లై చేసుకోవచ్చు. రౌండ్ 2లో ఏంటంటే మీకు అక్కడ మళ్ళీ డెసిషన్ వస్తుంది. సో రౌండ్ 2లో ఇవ్వండి, రౌండ్ 2లో మీరు ఎవరైతే రౌండ్ 1లో అప్లై చేశారు, రౌండ్ 1లో అప్లై చేశారు సో వాళ్ళని అప్గ్రేడెడ్ క్యాండిడేట్స్ అంటారు. ఇక వాళ్ళు ఫిక్స్ అమ్మా, ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజీలో వాళ్ళు జాయిన్ అవ్వాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటి, వీళ్ళేంటి రౌండ్ 1 క్యాండిడేట్స్. మరి రౌండ్ 1 క్యాండిడేట్స్ కాకుండా రౌండ్ 2 అంటే వీళ్ళకి రౌండ్ 1లో అసలు రాలేదు, వీళ్ళెవరు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక మళ్ళీ రౌండ్ 2లో అప్లై చేసుకున్న వాళ్ళు అప్గ్రేడెడ్ స్టూడెంట్స్. ఇప్పుడేంటి వీళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్. ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళకి రౌండ్ 1 రాలేదు నాన్న, వాళ్ళేమి వచ్చి వెనక్కి రాలేదు, అర్థమవుతుందా, రాని వాళ్ళు రౌండ్ 2. సో వాళ్ళు ఫ్రెష్ క్యాండిడేట్స్ నాన్న, ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్లో వాళ్ళు సేమ్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకెళ్లి సబ్మిట్ చేయాలి. అమౌంట్ అయితే ప్రతి ఒక్కరు పే చేయాల్సిందేనమ్మా. నెక్స్ట్ 1 తర్వాత వచ్చేసరికి, అలా కాదు రౌండ్ 2లో కూడా కొంతమందికి సీట్ రాలేదు, అర్థమవుతుందా, రౌండ్ 1 సీట్ రాలేదు, రౌండ్ 2 సీట్ రాలేదు, అలాగని మనము సాడ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి, సీట్స్ ఉన్నంత వరకు మీకు కౌన్సిలింగ్ జరుగుతూనే ఉంటుంది. సో రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో రాలేదు. నెక్స్ట్ రౌండ్ ఏంటి, మాపప్ రౌండ్. మాపప్ రౌండ్ అంటే ఇక్కడ రౌండ్ 1 రౌండ్ 2 వీళ్ళందరూ ఫిల్ చేయగా ఇక రిమైనింగ్ సీట్స్ అనేవి వాళ్ళ క్యాలిక్యులేషన్ వస్తుంది. ఎందుకంటే దీనికంటే ముందు ఇక్కడ రౌండ్ 1 రౌండ్ 2 స్టేట్ కంటే ముందు ఆల్ ఇండియా కోటా కింద ఆల్రెడీ కొన్ని సీట్స్ అనేవి ఫిల్ అయిపోయి ఉంటాయి, అంటే ఆ సీట్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, రౌండ్ 1 ఫిల్ అయింది, రౌండ్ 2 ఫిల్ అయింది. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రౌండ్ 2 ఫిల్ అవ్వగా, అర్థమవుతుందా, ఇక్కడ రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయనేది ప్రతి కాలేజ్ వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఆ కాలేజ్ డేటా అనేది వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి సెండ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఏంటమ్మా, మాపప్ రౌండ్. నెక్స్ట్ రౌండ్ ఏంటి, మాపప్ రౌండ్ జరుగుతుంది. సో మాపప్ రౌండ్ లో రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏ కాలేజ్ అయితే, ఒకవేళ మీరు కాలేజ్ పెట్టుకుని ఉంటారు కదా, సో ఆ కాలేజ్ పెట్టుకున్నప్పుడు మీరు సేమ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి మీరు సబ్మిట్ చేయాల్సింది. ఇంకా లేదు రౌండ్, మాపప్ రౌండ్ లో కూడా రాలేదు, అంటే వచ్చిన వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారా జాయిన్ అవుతున్నారు, ఇంకా కొంతమంది ఉంటారు కదా, ఇంకా సీట్స్ ఏమైనా మిగిలి ఉంటే ఏదైనా కాలేజ్ లో కానీ సీట్స్ కానీ ఇంకా మిగిలి ఉంటే, సో ఆటోమేటిక్గా మళ్ళీ ఏమవుతుంది, స్ట్రే రౌండ్ వెళ్తారు.
స్ట్రే రౌండ్ వెళ్తారు. స్ట్రే రౌండ్ కి వెళ్ళిన తర్వాత మీకు వస్తుంది కదా దాన్ని ఇప్పుడు 4 రిజల్ట్ 4. అయితే ఇక్కడ చూడండి నాన్న, ఈ రిజల్ట్ 4 లో వచ్చేసరికి అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీరు రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 అన్నట్టుగా మీరు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో ఒకవేళ కంప్లీట్ గా ఇక్కడ చూడండి లాస్ట్ 1 రిజల్ట్ 4 ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ లేదు నాకు ఈ కాలేజీ, అర్థమవుతుందా? సో ఇప్పటి వరకు మీరు స్కిప్ చేసుకున్నారు, పాసిబుల్ లేదు అంటే మీకు ఎక్కడో చోట కాలేజ్ అనేది వస్తుందన్న కాన్ఫిడెన్స్. మాక్సిమం ఎవరైనా కానీ స్కిప్ అయితే చేసుకోరు. కాలేజ్ సీట్ పెట్టుకునేటప్పుడు ముందే మీరు వెరిఫికేషన్ ప్రాపర్గా చేసుకొని మీరు పెట్టుకోండి. సీట్ పెట్టుకునేటప్పుడు ప్రాపర్గా వెరిఫికేషన్ చేసుకొని మీరు పెట్టుకోండి, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే మీరు రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3 వెళ్ళేదనుకంటే రౌండ్ 1 లోనే ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్నారనుకోండి అమ్మా, తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు కూడా రౌండ్ 1 లో అప్లై చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీకు మార్క్స్ ప్రకారంగా వాళ్ళే ఇస్తారు కదా, అరేంజ్ చేస్తారు కదా, అవునా? సో చూడండి రిజల్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాలేజ్ లో జాయిన్ అవుతారు. ఇంకా ఇంట్రెస్ట్ లేదు, ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ లేదు, మాకు ఆ కాలేజ్ నచ్చలేదు, మాక్సిమం ఉండరమ్మా, మాక్సిమం అలాగైతే ఉండరు. సో ఇఫ్ ఇన్ కేస్ అని వాళ్ళు అంటే రెండు ఉంటాయి కదా, నచ్చుతుంది నచ్చదు అనేది రెండు ఉంటాయి కదా. సో అని ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటికీ కూడా నచ్చలేదు ఆ కాలేజ్ అంటే వాళ్ళకి 1 ఇయర్ వరకు డీబార్ అయిపోతారు, అర్థమవుతుందా నాన్న? అంటే మళ్ళీ 1 ఇయర్ వరకు అంటే ఏంటి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి, నీట్ కౌన్సిలింగ్ లో వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓకే, అది ఒకటైతే, సో వాళ్ళు ఎగ్జిట్ అయినందుకు 3 లాక్స్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. 3 లాక్స్ చేంజ్ అమ్మా, 3 లాక్స్ 50,000 60, ఇట్స్ డిపెండ్ ఆన్ కండిషన్. సో 3 లాక్స్ పైనే నాన్న, 3 లాక్స్ 50 పైనే వస్తుంది. అంత అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. ఏది నాకు ఇన్ని రౌండ్స్ మీరు తీసుకొని ఇప్పటికీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోకుండా ఇక నాకు వద్దు అనుకుంటే అంత ఎవరు చెయ్యరు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మాక్సిమం ఈ ముందే అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఎందుకు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడే మీకు ఏ కాలేజెస్ ఇచ్చారన్నప్పుడు ఆ కాలేజెస్ లిస్ట్ లో మీరు ఫస్ట్ వెరిఫై చేసుకుంటారు కదా, వెరిఫై చేసుకునే ఉంటారు కదా బిఫోర్. సో ఆ బిఫోర్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు అప్పుడే కదా మీరు పెట్టుకుంటారు, ఇంతవరకు తీసుకొచ్చుకోరని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నానమ్మా, అంటే అలా ఉండకూడదని కూడా వాళ్ళకు కూడా కోరుకుంటారు. ఒకవేళ ఎవరైనా కానీ అనుకుంటే వాళ్ళైతే 3 లాక్స్ 50,000 చిల్లర అయితే వాళ్ళ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అయితే ఉండదు, అర్థమయ్యే? ఏది MBBSకి అయితే, అదే BDS వాళ్ళకైతే 1,50,000 పే చేయాల్సి వస్తుంది, అర్థమైందా? ఇట్స్ డిపెండ్ ఆన్ కండిషన్ అన్న. వాళ్ళు ఒక్కోసారి అమౌంట్ అనేది మనకి పెంచుతూ ఉంటారు, ఇట్స్ డిపెండ్ ఆన్ కండిషన్ అన్న. మనమైతే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము, అంటే 100 పెట్టచ్చు, 1,000 పెట్టచ్చు, లేదా 10,000 పెంచవచ్చు, చెప్పలేని కండిషన్ అది. సో మీకు ప్రతిదీ కూడా అక్కడ డేటా అయితే వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఒకవేళ అది కూడా కాదమ్మా రిజల్ట్ 4 అంటే ఇదేంటిది, ఇంకా ఎగ్జిట్ అయిన వాళ్ళకి లేదు, ఇంకా సీట్స్ మిగిలి ఉన్నాయి అని అనుకున్నానా. సో ఇంకా మీకు స్ట్రే రౌండ్ 1, 2, 3 అలా జరుగుతూనే ఉండేమ్మా, సీట్స్ ఉన్నంత వరకు కౌన్సిలింగ్ మీకు జరుగుతూనే ఉంటాయి, అర్థమైంది అనుకుంటున్నా? సీట్స్ ఉన్నంత వరకు కౌన్సిలింగ్ జరుగుతూనే ఉంటాయి, సీట్స్ లేకపోతే కౌన్సిలింగ్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో మాక్సిమం మీకు ఇది కౌన్సిలింగ్ జరిగే ప్రాసెస్. కానీ మీరు ఏదైనా కానీ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అప్లై చేసేటప్పుడు మీకున్న ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీరు అక్కడ ప్రాపర్గా అప్లై చేసుకోండి. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, పీడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ, ఇంకా ఏవైనా కానీ మీకు రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నా కూడా, ఎన్సీసీ సర్టిఫికేట్స్ కానీ, ESS సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు ప్రతిదీ కూడా ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకొని, అర్థమవుతుంది అనుకుంటున్నా, వాటిని ఒక PDF ఫామ్ లో పెట్టి మీరు రెడీగా ఉంచుకొని ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు అప్లై అయితే చెయ్యండి. ఏ డాక్యుమెంట్ మిస్ అయితే చెయ్యొద్దు, ఎందుకంటే ఒక్క డాక్యుమెంట్ వల్ల కూడా మీకు సీటు వెనక్కి పోయే ఛాన్సెస్ ఉంటాయి, ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి.
అంటే మీకు రిజర్వేషన్ ఉండబట్టి మీరు ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటిది మీరు ఒక్క డాక్యుమెంట్ మిస్ చేసినా కూడా మీరు వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం కేర్ఫుల్గా నేను ప్రతిసారి రిక్వెస్ట్ అయితే చెప్తున్నానన్నా, ఇది రిక్వెస్టబుల్గా చెప్తున్నాను, కేర్ఫుల్గా మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని మీరు ప్రాపర్గా అయితే అప్లై చేయండి. ఇది ఏపీ కౌన్సిలింగ్ అమ్మ, టీఎస్ కౌన్సిలింగ్ వీడియో కూడా నేను చెప్తాను మీకు. డాక్యుమెంట్స్ వీడియో అయితే ఆల్రెడీ నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ కానీ చేసుకొని ఉంటే మీకు ఆల్రెడీ దాంట్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఆటోమేటిక్గా మీరు వీడియో అయితే చూడొచ్చు డాక్యుమెంట్స్ వీడియో.